మనకు ఏడు ఖండాలు ఉన్నవి. ఒకటి ఆసియా ఖండము, రెండు ఐరోపా ఖండము, మూడు ఉత్తర అమెరికా, నాలుగు దక్షిణ అమెరికా, ఐదు ఆఫ్రికా, ఆరు ఆస్ట్రేలియా, ఏడు అంటార్కిటికా. ఈ ఏడు మనకున్నటువంటి ఖండాల్లో, ఈ ఏడు ఖండాల్లో ఇది సౌత్ అమెరికా, దక్షిణ అమెరికా ఖండము. ఈరోజు మనం ఈ సౌత్ అమెరికా ఖండం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఈ సౌత్ అమెరికా, దక్షిణ అమెరికా అనేది ఈ ఖండాల్లోకెల్లా నాలుగవ, ఫోర్త్ లార్జెస్ట్ కాంటినెంట్. ఇది నాలుగవ పెద్ద ఖండము. ఈ ఖండంలో బ్రెజిల్ ప్రాంతంలో ముఖ్యంగా అమెజాన్ ఫారెస్ట్స్, అమెజాన్ అడవులు అనేవి ఉన్నవి. వీటికి గల మరొక పేరు ఏమిటంటే లంగ్స్ ఆఫ్ ద ఎర్త్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు అంటే లంగ్స్ ఆఫ్ ద ఎర్త్. ఇలా పిలవడానికి గల కారణం ఏంటంటే ఇవి దట్టమైనటువంటి అరణ్యాలు కాబట్టి వీటి వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది కాబట్టి ఎంతో ఆక్సిజన్ ఇవి పర్యావరణానికి అందించి మనకు మన భవిష్యత్తుకు కారణమవుతున్నాయి కాబట్టి వీటిని లంగ్స్ ఆఫ్ ది ఎర్త్ అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ దక్షిణ అమెరికా ఖండాన్ని, ఉత్తర అమెరికా ఖండాన్ని కలుపుతున్నటువంటిది ఏంటంటే ఇస్థామ్స్ ఆఫ్ పనామా, అంటే పనామా జలసంధి. ఈ రెండు ఖండాలను కలపడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఈ దక్షిణ అమెరికా ఖండానికి ఉన్నటువంటి సరిహద్దులు ఒకసారి చూద్దాం. దీనికి తూర్పు వైపున అట్లాంటిక్ మహాసముద్రము, ఉంది. అదేవిధంగా పశ్చిమ వైపున పసిఫిక్ మహాసముద్రం అనేది దీనికి సరిహద్దుగా ఉంది. అదేవిధంగా ఉత్తరాన నార్త్ అమెరికా ఖండం, అంటే ఉత్తర అమెరికా ఖండము ఉంది. అదేవిధంగా దక్షిణ సరిహద్దుగా అంటార్క్టికా ఖండము దీనికి సరిహద్దుగా ఉంది. ఈ విధంగా తూర్పున అట్లాంటిక్, పశ్చిమాన పసిఫిక్, ఉత్తరాన ఉత్తర అమెరికా, దక్షిణాన అంటార్క్టికా, ఇవి దీని యొక్క సరిహద్దులు. తర్వాత ఈ దక్షిణ అమెరికా ఖండంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పర్వతాలు ఆండెస్ పర్వతాలు. ఇవి ఏంటి అంటే ఆండెస్ పర్వతాలు. తర్వాత ఇక్కడ ఉన్న ప్రధానమైన నదులు అమెజాన్ నది, మగ్దలీనా నది, ఒరినాకో నది, కొలరాడో నది. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రధానమైనటువంటి నదులు. అవి ఏంటి అంటే ఒకటి అమెజాన్, రెండు మగ్దలీనా, మూడు ఒరినాకో, నాలుగు కొలరాడో. అదేవిధంగా దక్షిణ అమెరికా ఖండంలో ఉన్నటువంటి హైయెస్ట్ వాటర్ఫాల్, ఎత్తైనటువంటి జలపాతము ఏమిటి అంటే యాంజెల్ జలపాతము. ఇది దక్షిణ అమెరికా ఖండంలో కల్లా ఎత్తైన జలపాతము. ఇది ఎక్కడ ఉంది అంటే వెనిజులా దేశంలో ఉంది. ఎక్కడ ఉంది? దక్షిణ అమెరికాలోని వెనిజులా దేశంలో �ఉంది. దీని యొక్క ఎత్తు 1000 మీటర్లు. మనం గుర్తుపెట్టుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది. యాంజెల్ జలపాతం ఎత్తైనది, ఇది వెనిజులాలో ఉంది, దీని యొక్క ఎత్తు 1000 మీటర్లు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అతి శీతల ప్రాంతం లేదా చల్లగా ఉన్నటువంటి ప్రాంతం ఏమిటి అంటే రవడవ్య. ఇది అర్జెంటీనాలో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఉష్ణోగ్రత -32.8 డిగ్రీల సెల్సియస్. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అత్యంత ఉష్ణత కలిగినటువంటి, అంటే ఉష్ణోగ్రత కలిగినటువంటి ప్రాంతం ఏమిటి అంటే శార్మెంటో. ఇది కూడా అర్జెంటీనాలోనే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఉష్ణోగ్రత 48.9 డిగ్రీల సెల్సియస్. అదేవిధంగా దక్షిణ అమెరికా ఖండంలో ఉన్నటువంటి ప్రసిద్ధి చెందిన పట్టణము బ్యూనోస్ ఐర్స్, ఇది కూడా అర్జెంటీనాలోనే ఉందన్నమాట. దిస్ ఈస్ ద ఎండ్. ఇఫ్ యూ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ సెండ్ టు మీ అండ్ గివ్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.